రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ కు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భీమ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, పలువురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. जय भीम जय भीम का नारा देने वाला असदुद्दीन ओवैसी को पूछना चाहूंगा मैं. हर बार असदुद्दीन ओवैसी एक नारा देता है, जय भीम जय भीम. तो मैं आज हसद को पूछना चाहूंगा, इतना बड़ा स्टेटमेंट जो कि तेलंगाना के मुख्यमंत्री देता है और तुम्हारी आवाज नहीं निकलती है, यानी तुम और मुख्यमंत्री दोनों के दोनों दलित समाज को धोखा देने में नंबर वन कमीने बन चुके हो. मुख्यमंत्री की क्या बात करें, सबसे बड़ा दलित विरोधी अगर कोई द्रोही है तो हमारे तेलंगाना का मुख्यमंत्री. क्योंकि दलित समाज जो ऐसी एक समाज है, अगर कोई व्यक्ति पे अगर वो विश्वास कर दे तो जान दे दे. नवंबर 26 49 आमोद पे 26 जनवरी 1980 राज्य मौलिक राव ఈ రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశాన్ని పాలిస్తున్న పాలకులు కాలానుగుణంగా రాజ్యాంగంలో పలు సవరణలు చేసి ఉండొచ్చు, మార్పులు చేసి ఉండొచ్చు, 100 పైగా సవరణలు జరిగి ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారికి నిజంగా ఏదైనా అంశాల పట్ల వారికి విభేదాలు ఉంటే పార్లమెంటులో రాజ్యాంగంలో సవరణలు తీసుకొచ్చేటువంటి ఆ స్వేచ్ఛను హక్కును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రక్రియ ద్వారా కల్పించినటువంటి విషయాన్ని విస్మరించి పూర్తిగా రాజ్యాంగాన్ని మార్పు చేయాలని చెప్పి, ఈ అసమానతతో కూడుకున్నటువంటి ఈ దేశంలో సమానత్వం తీసుకురావడానికి వారు इसलिए मुख्यमंत्री एमआईएम का सपोर्ट कर रहा है. जय भीम का नारा देने कांग्रेस